కర్నూలు 2018 2019 ఖరీఫ్ కి గాను తాము నష్టపోయిన పంటకు ఇన్సూరెన్స్ చెల్లించాలని డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విల్సన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. డోన్ ఆంధ్ర బ్యాంకులో పంట రుణాలలో భాగంగా పంట బీమా చెల్లించడం జరిగిందని, అయితే పంటలు నష్టపోవడం జరిగిందని, వాటికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు జేడీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ విల్సన్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ 2018-19 గాను 123,63,15,525 వాతావరణ పరిస్థితుల కింద క్లెయిమ్ చేయడం జరిగిందన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లో భాగంగా 79,89,03,945 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని, అయితే రాష్ట్ర వాటా 43,74,11,594 రూపాయలు పెండింగ్ లో ఉందని తెలిపారు. 2019 రబీ సీజన్ లో రైతులకు సంబంధించిన బీమా సొమ్ము పెండింగ్ లో ఉందన్నారు. ఈ బీమా నిధులు విడుదల చేయాలంటూ జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక సమర్పించామన్నారు. సార్ని అడిగితే బడ్జెట్ లేదు, బడ్జెట్ లేనందుకు పల్లెవు అంటున్నాడు సార్. కొంతమందికి మంచి మంచి పెద్ద పెద్ద రైతులకు లక్షల మంది వేశారు. అంత మధ్యకార రైతులు 110 మందికి పల్లెవు, అంత మధ్యకార రైతులే 110 మందికి. ఎర్రగుంట గ్రామం మొత్తం పల్లెవు సార్ 110 మందికి. ఆడ పెద్ద పెద్ద రైతులకు లక్షల మంది ముందులకి, మధ్యకార రైతులకు ఊరు పల్లెవు 110 మంది. సార్లు ఏమంట 70% అమౌంట్ పడలేదు క్రాప్ ఇన్సూరెన్స్, 30% పడింది. అవి పన్నులకే పన్నాయి, ఉండే వాళ్ళకే, మిగతా వాళ్ళకైతే ఎక్కువ పడలేదు. ఇటుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లోకి వచ్చి అడిగితే మీ అమౌంట్ అయితే ఇచ్చేసినాము, ప్రభుత్వం నుండి వచ్చిన అమౌంట్ అయితే ఇచ్చేసినాము, ఇంకా అమౌంట్ అయితే రావాలి, వచ్చిన తర్వాత ఇచ్చామంటున్నారు. కానీ ఇక్కడ అందరూ బీద వాళ్ళు కదా సార్ వచ్చేది, వీటికి పడిన వాళ్ళైతే ఎవరు రాలేదు, పడని వాళ్ళే ఓన్లీ వచ్చినది, దీనికి పరిష్కారం ఇవ్వరు. సార్ వచ్చేసి ఏముంటాడంటే, ఇది ప్రైవేట్ సంస్థ కదా, మేమేం చేయలేము, ఇటుకి అందరూ వచ్చినారు, మీరు ఆడికి పోవాలా బ్యాంక్ ఆడికి అంటున్నారు. బ్యాంక్ ఆడికి ఎట్లా పోతారు? ఇక్కడ స్పందన అనేది ఒకటి ఉంది, ఇక్కడ సార్ లేడు. అంటే సార్ వచ్చే వరకు మేము సార్ని కలిసిపోతాం, కలెక్టర్ సార్ని. ప్రైవేట్ కంపెనీ, ఆ కంపెనీ వేయాల్సిన అమౌంట్ వేసేసేసినాడు, మిగతా అమౌంట్ గవర్నమెంట్ వేయాలి. ఆ గవర్నమెంట్ వేయడానికి బడ్జెట్ లేదంటున్నారు. ఆ గవర్నమెంట్ డబ్బులు వేసినప్పుడే మీకు వస్తాయి, లేకపోతే లేదని చెప్తున్నారు. దానికి అధికారులు ఏం స్పందన మాకు అధికారుల నుంచి ఏమి ఇవ్వడం లేదు. 30% అని అంటున్నారు. కానీ ఎర్రగుంటలకు 20 మంది పనేయం అంతే, కానీ మిగతా రైతులకు ఎవరు పలేదు. 18 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 123,63,15,520 రూపాయలు వెదర్ బేస్డ్ కింద మనం క్లెయిమ్ చేయడం జరిగింది. అందులో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పార్టు 79,89,03,947 రూపాయలు వాళ్ళు పే చేయడం జరిగింది. ఇక రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం షేరు మాత్రం ఇంకా మిగిలి ఉంది, 43,74,11,594 రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఇన్సూరెన్స్ కింద 2018 ఖరీఫ్ నుంచి రావాల్సి ఉంది. 2019 రబీలో, అదే సంవత్సరం రబీ సీజన్లో మనకు 135,512 మంది రైతులకు సంబంధించి క్లెయిమ్ ఇంకా కాలేదు, కావాలి.